దేశం మళ్ళీ మెలేస్తారా? ఈ ఎన్నికల్లో అనూహ్యంగా తెరపైకి వచ్చి హాట్ టాపిక్గా మారారు గోరంట్ల మాధవ్. అనంతపురం జిల్లా కదిరి సీఐగా పనిచేస్తున్న ఆయన ఉద్యోగాన్ని వదిలివేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఏకంగా హిందూపురం ఎంపీగా పోటీ చేశారు. దీంతో సీఐ మాధవ్ ఎంపీ మాధవ్ అవుతారా, పోలీస్ స్టేషన్ నుంచి పార్లమెంట్లో అడుగు పెడతారా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే తెలుగుదేశం పార్టీకి పట్టున్న నియోజకవర్గం కావడంతో గోరంట్ల మాధవ్ గట్టి పోటీ ఎదుర్కొన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మల కిష్టప 97,000 భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డిపై విజయం సాధించారు. 2009లోనూ ఇక్కడ టీడీపీ నుంచి నిమ్మల కిష్టప విజయం సాధించారు. అయితే ఈసారి మాత్రం ఇక్కడ వైసీపీ జెండా ఎగురుతుందని ఆ పార్టీ ధీమాగా ఉంది. పోలీస్ అధికారుల సంఘం నేతగా ఉన్న గోరంట్ల మాధవ్ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మేసం మెలేసి నాలుక కోస్తా అని వార్నింగ్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఆయన బాగా హైలైట్ అయ్యారు. నిజాయితీ అధికారిగా అప్పటి వరకు ఆయన పనిచేసిన ప్రాంతాల్లో జిల్లాల్లోనే తెలిసిన మాధవ్ ఈ సంఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అయ్యారు. కురబ సామాజిక వర్గానికి చెందిన ఆయన అనంతపురం జిల్లాలో ముఖ్యంగా కురబ సామాజిక వర్గంలో ఆయనను కొందరు హీరోగా చూస్తున్నారు. దీంతో ఆయన పోలీసు ఉద్యోగాన్ని వీడి వైసీపీలో చేరారు. మాధవ్కు స్థానికంగా ఉన్న పేరు, సామాజిక వర్గ బలంతో ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఆయనకు వైసీపీ హిందూపురం పార్లమెంట్ టికెట్ ఇచ్చింది. అయితే టికెట్ దక్కిన ఆయన పోటీపై అనేక అనుమానాలు వచ్చాయి. పదవి విరమణ చేసి 2.5 నెలలు అయినా ఆయనను ప్రభుత్వం రిలీవ్ చేయకపోవడంతో కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. చివరకు కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఆయనను రిలీవ్ చేసింది. ఈ పరిణామాలు గోరంట్ల మాధవ్ పట్ల బాగా సానుభూతి పెంచింది. మాధవ్ పార్లమెంటుకు వెళ్లకుండా అధికార పార్టీ కక్ష సాధిస్తుందనే భావన ప్రజల్లో నెలకొంది. హిందూపురం పార్లమెంటు పరిధిలో కురబ సామాజిక వర్గ ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఇది మాధవ్కు కలిసి వచ్చింది. గత ఎన్నికల్లో టీడీపీకి ఈ పార్లమెంటు పరిధిలోని రాప్తాడు, మడకసిర, హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ రాగా వైసీపీకి కేవలం కదిరిలో మాత్రమే టీడీపీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు. గత ఎన్నికల్లో టీడీపీ వైపు ఉన్న అసెంబ్లీల్లో కనీసం సగం స్థానాల్లో ఈసారి వైసీపీకి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి గోరంట్ల మాధవ్ పార్లమెంట్లో అడుగుపెట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అంచనాలున్నాయి. ముఖ్యంగా యువతలో మాధవ్ పట్ల ఎక్కువ సానుకూలత కనిపించింది. క్రాస్ ఓటింగ్ కూడా జరిగిందని, అసెంబ్లీకి ఇతర పార్టీలకు చేసిన వారు కూడా పార్లమెంటుకు మాత్రం మాధవ్కు ఓటేశారని అంటున్నారు. మరి గోరంట్ల మాధవ్ ఎంపీ అవుతారో లేదో చూడాలి.